అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. పొట్టు పొట్టు ఆడినట్టున్నారు కదా, కొందరు ముఖాలకు ఇంకా రంగు పోనే పోలే. మీరెట్లా ఆడినరో మీకు ఎరక, కానీ అందరు ఎట్లా ఆడినరో చూసే ముంగట హెడ్లైన్స్. అంతటా హోలీ సంబురం చూద్దాం పాండ్రి అందరం. మస్తు కట్టిండ్రు స్వర్ణగిరి, చూస్తే పోతారు భువనగిరి. పోటీలో సీఎంల వారసులు ఆంధ్ర రాజకీయాలు. ఇప్పుడు హోలీ పండుగ అంటే ఒక్క నాడే, అది కూడా రంగులు చల్లుకున్నాడు, అది కూడా దుకాణంలో కలర్లు కొనుక్కొచ్చి. అదేందో ఆన డ్యాన్స్ అంట, ఆట కింద ఆడ నేర్చిండ్రు లో పోరలు. ఓ పాట లేకపాయే, ఓ పద్యం లేకపాయే, కానీ వెనకటి హోలీ అంటే ఆరం 10 రోజుల పండుగ. కోలలు కొట్టుకుంటా ఇల్లిల్లు తిరిగి జాజిరాడేటోళ్ళు. వాళ్ళు 10 5 పైసలో లేకుంటే ఇన్ని బియ్యమో పెడుదురు. ఇక మంచిగా మొదుగు పూలతోటి రంగు నీళ్లు తయారు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు గుప్పుకుంటుంటే మా సంబరం అనిపిస్తుండే. ఆ పండుగే అలాగబ్బా. సరే ఇవాళ ఎట్లా జరిగిందో చూద్దాం పాండ్రి. రంగులు పూసుకున్నాడు, గులాలు గుప్పుడు, గుంపులెగురుడు, హోలీ సంబురమే సంబురం. చిన్న పెద్ద అందరు కలిసి జోరుగాడిండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పబ్లిక్ తోని కలిసిపోయినరు. అందరిని మందలిచ్చుడు, రంగులు పూసి శుభాకాంక్షలు చెప్పుడు. లీడర్లు డ్యాన్సులు కూడా జోరుగా చేసిండ్రు. యాదాద్రి భువనగిరి జిల్లా నాగాయపల్లి తండాల బంజారాలతోని గిట్లా ఆడిండు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు. ఇక కలెక్టర్లు, పెద్ద పోలీసులు హోలీ ఆడిండ్రు. ఇక అస్సలు పండుగ అంటే హైదరాబాద్ లనే గల్లీల ఒక్క తాన చేరి రంగులు గుప్పుడే గుప్పుడు. బేగం బజార్లా మార్వాడీల హోలీ మస్త్ అనిపించింది. ఆడినంతసేపు ఆడి డీజే పెట్టుకుని రెయిన్ డాన్సులు చేసిండ్రు. గచ్చిబౌలిల స్నో హోలీ ఆడిండ్రు. మిషన్లకెళ్ళి బురుగొస్తుంటే మురిపెం చిన్నగా లేదు. వరంగల్ల టమాటాలతోటి హోలీ చేస్తే పోరలు మస్త్ ఎంజాయ్ చేసిండ్రు. స్కిన్ డిసీజ్ లాంటివి కళ్ళలోకి వెళ్ళినా సేఫ్ గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంది. ఇట్ సైడ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, హెల్త్ కూడా ఉంటుంది. చాలా ప్రకృతికి ఎవరికి ఎటువంటి హాని జరపకుండా జరుపుకోవడమే మా ముఖ్య ఎయిమ్. కొందరు కెమికల్ లేని రంగులు పూసుకుంటే ఇంకొందరు గుడ్లు కొట్టుడు, పిల్లలు పిచికారీ గన్నులతోని రంగు నీళ్లు గుప్పుడు. ఎవరికి నచ్చినట్టు అల్లాడిండ్రు. పోలీస్ కొడుకు పోలీస్, లాయర్ కొడుకు లాయర్, డాక్టర్ బిడ్డే డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్, యాక్టర్ కొడుకు యాక్టరే అవుతాడో లేదో తెలియదు, కానీ లీడర్ కొడుకు పక్క లీడర్ అవుతానికే చూస్తాడబ్బా. తాతనో డాడీయో పాలిటిక్స్లుంటే మా నోడు పాతం మోపుతానికి తొవ్వ అల్కగా దొరుకుతుంది. జర్రంత కష్టపడి పతారా చూపిస్తే అల్కగా టికెట్ సంపాదించవచ్చు. తాతలు, తండ్రులు, కొడుకులు ఇట్లా వారసత్వంగా రాజకీయాలకు బొచ్చెడు మంది వచ్చిర్రు. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా గసొంటిదే, కాకుంటే వాళ్ళకు స్పెషాలిటీ ఉన్నదబ్బా. ఆరుగురు సీఎంల వారసులు ఎనమండుగురు ఎలక్షన్ల నిలబడుతున్నారు ఆంధ్రాల. పాత సీఎం వైఎస్ఆర్ కొడుకు జగన్ సార్ పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే బిడ్డ షర్మిలకు ఎంపీగా నిలబడే ఛాన్స్ ఉంది. టీడీపీ పెట్టిన ఎన్టీ రామారావు కొడుకు బాలయ్య బాబుకు మల్లోపారి ఇందుపూర్ టికెట్ వస్తే బిడ్డ పురంధేశ్వరి మేడం బీజేపీ టికెట్ మీద పార్లమెంట్ కు పోటీ చేస్తుందట. చంద్రబాబు సార్ కొడుకు లోకేష్ అన్న మంగళగిరికి వెళ్లి అసెంబ్లీకి సూటు పెట్టిండు. నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు మనోహర్ సార్ ఏమో జనసేన తరపున తెనాలిలో నిలబడ్డాడు. సైకిల్ గుర్తు మీద డోన్ల పోటీ చేస్తున్న జయసూర్య ప్రకాష్ రెడ్డి సార్ల నాయన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అప్పట్లో సీఎం. వెంకటగిరి ఎమ్మెల్యే కావాలనుకుంటున్న రామ్ కుమార్ రెడ్డి సార్ల డాడీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అందరు కూడా అఖండ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులే. చంద్రబాబు సార్ ఒక్కడే ఈడ సీఎం ఆడ సీఎం అయిండు. ఎన్టీఆర్, నాదెండ్ల, చంద్రన్న ముగ్గురు టీడీపీ, వైఎస్ఆర్ కోట్ల, నేదురుమల్లి కాంగ్రెస్. ఇంకా రాజకీయాలున్న పాత సీఎం కూడా బాబు గారే, మళ్ళా మాజీ సీఎం కల్లుడు, కొడుకు టికెట్ ఇచ్చిన తండ్రి. ఇట్లా చూస్తే లోకేష్ అన్నోళ్ళ నాయన పాత సీఎంఏ, తాత పాత సీఎంఏ. అప్పటి ఆరుగురు ముఖ్యమంత్రుల వారసులు ఎనమండుగురిలో ఎందరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎందరు ఎంపీలు అవుతారో, ఎవరు సీఎం అవుతారో, ఎవరు మంత్రి అవుతారో జూన్ 4 నాడు ఓట్లు లెక్క పెడితే ఎరకైతుంది.
15 రోజుల కంచెలి స్వర్ణగిరి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ అనే వినబడుతుంది. ఎవ్వరు నోటిన్నా ఆడికి పోయి ఫోటోలు దిగుడు, స్టేటస్లు పెట్టుడు, యూట్యూబ్ తెరిచిన, ఫేస్బుక్ కమల్ మర్రేసిన, వాట్సాప్ చూసిన, మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి ముచ్చట్లే. పెద్ద దూరం ఏం లేదు లో, హైదరాబాద్కి వెళ్ళి 50 కిలోమీటర్లే. వరంగల్కు పోతుంటే భువనగిరి రాకముందే స్వర్ణగిరి టెంపుల్. ఎట్లా కట్టిండ్రు, ఏడ ఏమున్నాయి మొత్తం తెలుసుకొని వస్తా అని మా చంద్రవ్వ పోయిందబ్బా. చూద్దాం మరి ఏం చెప్తుందో. స్వర్ణగిరి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ అని పబ్లిక్ అంతా భువనగిరి తువ్వ పట్టిండ్రు. కమన్ అయితే చాలా పెద్దగా ఉన్నది, బ్రహ్మరథం అంట దీని పేరు. అన్న నమస్తే, బాగున్నారా? పెద్ద పంతులు లెక్కున్నావు మంచిగా నువ్వే. పంతులు కాదు, సోమవారి సేవకుని. ఒకసారి గుడి అంత ఎవరన్నా చూపిస్తారా నాకు? తప్పకుండా, సోమవారి పాదాలు. ఎనిమిది మెట్లు ఉంటాయండి. దశావతార మండపాలు, సో 10 మండపాలు ఉంటాయి. సో ప్రతి మండపంలో ఒక అవతారం ఉంటుంది. 108 మెట్లు ఎక్కితే పైన గుట్ట పైకి వస్తాం. స్వామి పోదాం. ఈ ద్వారాన్ని కూడా వైకుంఠ ద్వారం అంటారు. ఈ మండపం ఏమంటారు? దశావతార మండపాలు అంటారు ఈ మండపాలను. సో సోమవారి పాదాల తర్వాత, దశావతార మండపాల తర్వాత పైకి వస్తాము. ఈ ద్వారాన్ని కూడా వైకుంఠ ద్వారం అంటారు. మొత్తం 108 మెట్లెక్కి పైకి వచ్చినాక వైకుంఠ ద్వారం అంటారట. తిరుపతి లెక్కనే ఉన్నది ఇవతల బందికి. ఇట్లా చూస్తే మంచిగున్నది అమ్మ గుడి. ఇగో గుళ్ళకి ఓక ముందు స్వామి కోనేరు చూద్దామండి. ఇగో ఇటు దిక్కు పెద్ద హనుమంతుడు ఉన్నాడు మంచిగా. ఇది హనుమాన్ మండపము, స్వామివారి ఏకశిల. టోటల్ మండపం 120 ఫీట్ల హైట్ ఉంటుంది. స్వామివారి విగ్రహం దాదాపు 30 ఫీట్ల పైన హైట్ ఉంటుంది ఏకశిల. అంటే విగ్రహాలకు నార్మల్గా అన్నిటికన్నా శ్రేష్టము నల్లరాయి, కట్టిరాయి. సో ఈ కట్టిరాయే వాడతారు విగ్రహాలకు. అండ్ ఈ రాయి అంతా కూడా తిరుమల నుంచి తీసుకురావడం జరిగింది. హంపి రథం మనము నార్మల్గా హంపిలో చూస్తాం ఈ రథము పూర్వంది. సో దాన్ని డిజైన్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. అంతా కూడా సాలిడ్ స్టోన్లో కార్వింగ్తో. చిన్న అందంగా లేదమ్మా, మంచిగా ఉన్నది. చాలా పెద్దగా ఉన్నది రథము. చక్రాలు చూడండమ్మా, చిన్న పెద్దగా లేదు. కేవలం ఈ మండపం 5 సంవత్సరాలు పట్టిందండి. స్వామివారి భంగిమ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదండి. పిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఎలా ఉంటారు వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్, అట్లా ఒక ఆనందమైన భంగిమ స్వామివారు. స్వామి సేవకు వస్తున్న వాళ్ళు అందరినీ నవ్వుకుంటా పలకరించుకుంటా బాగున్నారా రండి రండి అని పిలిచినట్టు ఇట్లా పోరలు, చిన్న పోరలు ఇట్లా ఇట్లా వంగి చూస్తారు కదా, అవి అట్లా వంగి చూసినట్టు ఉన్నాడు స్వామి. ఒకసారి లక్ష్మీ నరసింహ స్వామిని చూద్దాం స్వామి. రాగానే భక్తులందరికీ తన ఆశీర్వచనం ఇవ్వడానికి ఉన్నారు. స్వామి మనం ఆ గుండం కాడికి పోదాం. చాలా బాగుంది స్వామి. ఈ 4 మండపాలు ఏంది స్వామి? 4 వేదాలండి. మధ్యలో జలనారాయణుడు ఉన్నారు. సో నార్మల్గా ప్రపంచంలో ఇది 2వ విగ్రహం జలనారాయణుడిది. మొదటిది నేపాల్లో ఉంది, 2వది మన స్వర్ణగిరిలో ఉంది. సో ఇప్పుడు నీళ్ళు వస్తాయి కోనేరులో, ఆ సర్పం వరకు నీళ్ళలో ఉంటారు. స్వామి సూర్యుని ముఖంగా, అంటే సూర్యుడు ముఖంగా పెట్టిండి, అంటే సూర్యుని చూసుకుంటా నీళ్ళలో పడుకున్నటువంటి స్వామి. మామూలుగా అయితే నీళ్లు ఇగో ఇక్కడ దాకా పాము వరకు ఏదైతే పడిగే ఉన్నదో అక్కడ వరకు నీళ్లు ఉంటాయట. మామూలు టైంలల్లా ఇప్పటి వరకు ఇళ్ళకి నీళ్ళు ఇడవలేదు. మొత్తం నీళ్ళకి సంబంధించిన పైప్ లాన్ని పెట్టిండ్రు కానీ ఇదివరకు దాకా నీళ్ళని ఇడవలేరంట. తర్వాత నీళ్లు నింపుతారు కాబట్టి తర్వాత మనకు గుండె మెట్లు ఉంటది, సా మెట్లు ఉన్నాడు, విగ్రహం ఎట్లా పెట్టిండ్రు అంటే అన్ని తెలియదు. స్వామివారు కూడా ఇంచుమించు మొదలు ఈ రాయి తీసుకున్నప్పుడు దాదాపు 60 టన్నుల పైన, స్వామివారు రూపం వచ్చిన తర్వాత దాదాపు 25 టన్నులు. కోనేర్లకెంచి బయటికి రాగానే పెద్ద స్తంభం ఉన్నది ఇడ స్వామి స్తంభం. కానీ దీపాలు పెట్టేట్లెక్క అవన్నీ కాటిండ్రు ఏమటికి ఇది? దీపాల అలంకరణ కోసం. దీపాల సేవ ఉన్నప్పుడు స్వామివారికి అలంకరణ, అలంకరణ ప్రియుడు కదా స్వామివారు. 100కు మీద దీపాలు పెట్టుకోనికి దీపపు స్తంభం పెట్టిండ్రు ఇక్కడ. ఇదంతా ఒకటి పారు కట్టిండ్రా లేకపోతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా కట్టుకుంటా? మెల్లమెల్లగా, దాదాపు 7 సంవత్సరాలు అయిందండి పూర్తి అవ్వడానికి. నాకు ఈ ముచ్చట్లా నీ ఇంటుంటే మొదలు స్వామిని పోయి చూసి రావాలనిపిస్తుంది. కానీ చుట్టుముట్టు మస్తు చూసేటి చాలా ఉన్నాయి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ వరాహస్వామి. ఈ స్వామి పేరు భూవరాహస్వామి అంట. తిరుపతిలో అయితే భూవరాహస్వామి ఎవరైతే ఉంటారో ఆ స్వామి వరాహస్వామి. వెంకన్నకు జాగిచ్చిన ఆయన, గుడి కట్టుకోనికి కొండ మీద జాగిచ్చిన ఆయన వరాహస్వామి. స్వామి పక్కకు పెద్ద గంట ఉన్నది, గంట ముచ్చట కూడా చూసుకుందాము. జయగంట మండపం అంటారు, జయగంట.
సో దాదాపు 1.7 టన్నుల బరువుతో, అంటే 1,700 కేజీల బరువుతో ఈ కంట చేయడం జరిగింది, కంచు కంట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ ఇన్ ఏషియా అని చెప్పవచ్చు. 1,700 కిలోల కంచుతో చేసిన పెద్ద గంట. ఓ అమ్మ, ఇది నాకు అంతనే లేదు, నేను భూమికి చిట్టడే ఉంటా. చిన్న బరువు లేదమ్మా ఇది. గంట శబ్దం కూడా దాదాపు 2 నిమిషాలు ఉంటుందండి. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీన్ని తాకితే యూ కెన్ సీ ద పాజిటివ్ వైబ్స్. దాదాపు 2 నిమిషాల వరకు యూ కెన్ సీ ద వైబ్రేషన్. యాక్చువల్లీ ఇది చేసినప్పుడు ఇది ఒకటే, మొన్న రామ మందిరంలో కూడా దాదాపు 2.5 టన్నుల గంట మొన్న రామ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికన్నా పెద్దది. ఇప్పుడు మాడవీధుల్లోకి వచ్చాము, సోమవారం మాడవీధుల్లోకి. సో ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు అన్నిటికీ కూడా ఈ మాడవీధుల్లోనే సోమవారం ఊరేగింపు ఉంటుంది. దాదాపు 40 అడుగుల పైన రథము చాలా బాగా చేయడం జరిగింది. ఎంత మంచిగా డిజైన్ చేసినరా చూడండి, ఇగో ఇటు 2 గుర్రాలు అటు 2 గుర్రాలు, పెద్ద రథము, చెక్కతో చేసిన రథం మంచిగా ఉన్నది, బాగున్నది రథం. అటు ఇటు కదలకుండా ఇగో అడ్డం పెట్టేసిండ్రు ఇడ, నడుండి ఒకసారి లోపలికి పోదామండి. మాడవీధుల చుట్టుముట్టు మంచిగా చెట్లు పెట్టిండ్రు. స్వామి పబ్లిక్ అంతా అంటున్నారు రాత్రిపూట వస్తే చాలా బాగుంటది, రాత్రిపూట వస్తే చాలా బాగుంటది అంటారు, రాత్రికి ఏం కాదున్నది. లైట్స్ స్పెషల్ గా లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో లైట్లలో ఇంకా అందంగా ఉంటుంది ఆ కలర్ఫుల్ లైట్స్ లో. సాయంత్రం దర్శనం ఇంకా లైట్లలో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అందంగా ఉంటుంది. ఒక్క ముచ్చట అడుగుతా స్వామి, ఏమనుకోకు. ఇప్పుడు మేము దూరంకేం చచ్చినాము, ఇప్పుడు మా కరీంనగర్ వాళ్ళు వస్తారు, మా సంగారెడ్డి వాళ్ళు వస్తారు, మా వరంగల్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, పొద్దుగాల వస్తారు, దర్శనం చేసుకుంటారు, సాయంత్రం లైట్లలో స్వామిని చూడాలనుకుంటారు, మరి భోజనం చేసిన పరిస్థితి ఏంది మా వాళ్ళకి. ఇక్కడ సావిత్రమ్మ వంటశాల అని ఉంది, సో అన్నప్రసాదం జరుగుతుంది. యువతల బంధుకి వస్తే గణపతి బొప్ప మౌర్య, ఇగో మన గణేశుడు ఉన్నాడు ఇడ. విజయస్తూపం అండి, ఇది నార్మల్ గా ఏంటంటే ఏదైనా సంకల్పం ఉంది, సంకల్ప బలం తోటి జరిగిన తర్వాత దానికి ఏర్పాటు చేస్తారు. సో నార్మల్ గా ఎవరైతే దీన్ని నిర్మాణం చేశారో, ఎవరైతే చేశారో, సో వాళ్ళ పేరు మీద ఉంటుంది. అవును, మా అమ్మగారు ఆమె సంకల్పమే. ఇక స్వామివారి దర్శనానికి లోపలికి వస్తుంటే 1, 2, 3 లైన్లు ఉన్నాయి. సర్వదర్శనం అండి, అందరూ ఆనందంగా చేసుకునే విధంగా సర్వదర్శనము. దాని తర్వాత అర్చన కోసం సపరేట్ గా అర్చన చేయించుకున్న వాళ్ళ కోసము. దాని తర్వాత మూతి సేవది, అంటే పుష్పాలంకరణ సేవ కానివ్వండి, సోమవారికి ఏదైనా సేవ చేయించుకున్న వాళ్ళకు సపరేట్ గా ఇంకో దారి. టికెట్ అనేది నార్మల్ గా అయితే సర్వదర్శనం ఫ్రీ అండి, ఎక్కడ ఇది లేదు. అర్చన చేయించుకోవాలనుకుంటే 50 రూపాయలు 100 రూపాయలు అంతే, దానికి మించి ఇంకా వేరే ఏమీ లేదు. పొద్దున్న 5 గంటల నుంచి దేవస్థానం ఓపెన్ అవుతుంది, మళ్ళీ రాత్రి 9 గంటల వరకు నిత్యంగా అన్ని సేవలు ఉంటాయి. తిరుపతిలో ఎట్లా నడిస్తే అన్ని కూడా పబ్లిక్ ఇట్లా బాగానే వస్తున్నారు స్వామి. ఎంతమంది పబ్లిక్ వస్తారు? మొదటి రోజు దాదాపు 70,000 నుంచి 1,00,000, 2 రోజు 3 రోజు దాదాపు 1,00,000 ఉన్నారు. సో వర్కింగ్ డేస్లో రోజు 10,000 మంది ఉంటున్నారు, వీకెండ్స్లో దాదాపు 70,000 నుంచి 1,00,000 దాటుతుంది. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక, గుజరాత్ అన్ని ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు కూడా దర్శనానికి వస్తున్నారు. ముచ్చట్లు ఒకసారి చెప్పండి, ఇంత పెద్ద స్వామి ఎత్తెంత, ఏం కథ? స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సువర్ణమూర్తిగా ఇక్కడ వెలుగొందాడు. అంటే మొత్తం ఆయనకున్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా సువర్ణమయంతో రూపుదిద్దుకోనున్నాము. 16 కళలు ఉన్న స్వామికి, 16 అడుగుల ఎత్తు స్వామికి 16 ఉపచార సేవలు చేస్తున్నాం మనం ఇక్కడ. 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలు మనకు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడైతే ఈ వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోని నీళ్లని, ఆ క్షేత్రాలలో ఉన్న మట్టిని తెచ్చి ఈ దేవాలయం గర్భాలయం కింద పెట్టి దీన్ని నిర్మాణం చేశాము. మొత్తం 28 మంది అర్చక స్వాములు, మొత్తం వాళ్ళకి ఏంటంటే వసతులు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు మన మానేపల్లి రామారావు గారి దంపతులు. మనకు ఎక్కడా లేని విధంగా మదన గోపాలుడు అటు 10 చేతులు ఇటు 10 చేతులు ఉండి కృష్ణుడు తాండవిస్తూ ఉంటాడు. మన వైష్ణవ సాంప్రదాయ ఆచార్యత్రయం రామానుజులు వారు, మనవాళ్ళ మహాముని, నమ్మాళ్ళ వారు, వీళ్ళ ముగ్గురిని కూడా మన దగ్గర ఏర్పాటు చేసుకున్నాము. మండపం స్వామిది, అరే ఎంత ముదుగున్నది, ఇంకా స్వామిని కూర్చోబెట్టలేదు ఇలా. ఇప్పుడు అన్ని కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి, 10వ తారీఖు నుంచి అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. అద్దాల మండపం అంటే
చుట్టూ అద్దాలు పెట్టి నడిమిట్లో స్వామిని ఉయ్యాలలో కూర్చోబెడతారు. చుట్టూ అద్దాలు ఉండుడే కాదు, మీరు గిట్ల అద్దాలు ఉన్నాయి, కింద గిట్ల అద్దాలే ఉన్నాయి, కాబట్టి ఏ అద్దంలో చూసినా స్వామి కనబడతాడు. విమాన వెంకటేశ్వర స్వామిని చూద్దామండి, మొదలు మనం నడవండి. మీదికి ఒక్కపారి చూసినట్టయితే సీతారాముడు లక్ష్మణుడు, ఇటు పక్కకు హనుమంతుడు, హనుమంతుడు మీద ఇద్దరు జయ విజయులు అన్నట్టు. స్వామి వాళ్ళిద్దరు ఎవరు? స్వామివారి సేవకులు. సేవకుల మీద బంగారు విగ్రహం కనబడుతుంది చూడండి, విమాన వెంకటేశ్వర స్వామి. ఈ విమాన వెంకటేశ్వరునికి ఎదురుగా ఉత్తర ద్వారం ఉన్నదంట. ఉత్తర ద్వారంలోకి ఎంచి పోతే చాలా పుణ్యం అంటారు, నడుండి అట్లనే పోదామండి మనం ఈరోజు. స్వామి విమాన వెంకటేశ్వర స్వామిని చూసినాము, అటుకే చివుకలకి వస్తే ఇక్కడేమో మళ్ళీ మండపం పెట్టినరు. ఇది మనోభిష్ట పలక అండి. స్వామివారికి ఏదైనా విన్నపం చేసుకోవాలన్నా, మనసులో కోరిక స్వామివారికి తెలుసుకోవాలన్నా ఈ పలక పైన రాస్తే చాలు, స్వామికి అందుతుంది అన్నట్ట. అదొక నమ్మకం. బంగారు బాయి వైపు వెళ్తాము. బంగారు బాయి, ఓ ఏమన్నా బంగారు బాయి ఉన్నదంట. పోతుంటే పోతుంటే ప్రసాదం ఇట్లా పెడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు అన్నయ్య ఎంత ఎంత మందికి పెట్టినవి ఈ రోజు? ఇప్పుడు బంగారు బాయి చూద్దామండి, స్వామి వారి బంగారు బాయి. బంగారు బాయి అన్నారు. ఇప్పుడు అన్ని బంగారు పని అవుతుందండి, తాపనం పని అవుతుంది. 10వ తారీఖు వరకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అందరికి ఇక్కడ ప్రవేశం లేదు, కానీ మీరు చూడాలి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను. స్వామివారికి రోజు జరిగే కార్యక్రమాలకు అన్నిటి కూడా ఇదే బావి నుంచి నీరు వాడతారండి. ఇది బంగారు బావి, మొత్తం దీనికి బంగారు కవచం చేస్తారు. ఇక తెర ద్వారంలోకి నుంచి బయటకు వస్తే మళ్ళీ మనకు మన హనుమంతుడు కనబడ్డాడు. ఇది వరదాకి వచ్చి హనుమంతుని చూసుకున్నాం కదా, ఆ స్వామి కనబడ్డాడు. బయట ఉన్నాయి అన్ని కూడా మాడవీధులు. ఇక మండపాలు, మండపాల చుట్టుముట్టు ఉన్న స్తంభాలు ఈడికెంచి చూస్తే ఒక్క పారటి మీదికి చూసినట్టయితే ఆగో ఆ గరుడ స్వామి బంగారు విగ్రహం లెక్క చిక్కుర మెరుస్తున్నాడు చూడండి ఒక్కసారి పైకి. ఇది పెద్ద గున్నేనుగు బుడ్డేనుగు ముద్దుగున్నది మంచిగున్నది, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అంటో ఏనుకంటే చాలా ఇష్టమంట. ఇగో ఈ పెద్ద బంగ్లాలకు వచ్చినాము. ఈ బంగ్లా ఏంటంటే ఇది కేవలం స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అండి. దాదాపు 1200 మంది పై కళ్యాణం ఒకేసారి వేదిక పైన కూర్చొని చూడవచ్చు. నవ్వుతో నా భవిష్యత్తు ఎక్కడ ఏదో స్పెషల్ ఉందో అతని స్వామివారికి తప్పకుండా ది బెస్ట్ ఇవ్వాలని చెప్పి స్వామివారి కళ్యాణ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది స్వామి శివుగానికి? 10వ తారీఖు వరకు ఖచ్చితంగా అన్ని చేసి స్వామివారికి అన్ని సేవలు నిత్యంగా జరిగే విధంగా ఏర్పాటు చేయాల్సి. ఒక దాంట్లో చిన్న చామంతి పువ్వు అసంటి పువ్వు, యువతల బంధుకేమో చిన్న చిన్న పువ్వులు, మొత్తం చుట్టుముట్టు అంత పెయింటింగులు, ఇగో చెక్కతోటి మొత్తం చేసిన దర్వాజలు, అసలు కళ్యాణ మండపం అంటే కళ్యాణ మండపము ఏకదమ్ ఉన్నది. ఇక్కడ వీడికి రాగానే మొదలు ఎవరు కూర్చున్నారో ఎవరు కూర్చోలేదు, కానీ నేనైతే కళ్యాణం కాడ కూర్చున్నా అన్న ఆలోచనతోటి నిమ్మలంగా ఒకసారి కూర్చొని స్వామికి దండం పెట్టుకొని పోదామని వచ్చిన. ఎందుకంటే 10వ తారీఖు నేను రావచ్చు రాకపోవచ్చు, తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తున్నాను ఎప్పుడు కూర్చుంటానో ఏం చేస్తున్నా తెలియదు. కళ్యాణం అయినాక భోజనాలే నడుండిగా. పైన కళ్యాణ మండపం చూసి భోజనశాలలకు వచ్చినాం ఇప్పుడు మనం. అబ్బో చాలా పెద్దగా ఉన్నది స్వామి, ఎంతమంది కూర్చోవచ్చు ఒకటే పారి? దాదాపు 1200 మంది కూర్చోవచ్చు. ఇప్పుడు ఇదంతా మంచిగానే ఉన్నది, కూర్చొని తినేది, వాళ్ళు వచ్చి వడ్డిచ్చేది, మరి వండేది. ఇక్కడ రెండు రకాల కిచెన్స్ ఉన్నాయండి, పులిహోర చేయడానికి, ఇడ్లీ చేయడానికి, ఇది చపాతి. ఇది చపాతి ఒకటేనకొకటి ఒకటేనకొకటి వెళ్తూనే ఉంటాయి. ఇక చపాతీలు గంటకి 1000 చపాతీలు, ఓ ఏమో నేను మొత్తం 1000 చపాతీలు చేస్తదేమో ఇది అనుకున్నా, కానీ గంటకి 1000 చపాతీలు వస్తాయంట. ఒక 5000 మందికి నిత్యంగా వంట చేసే వంటశాల ఇది. ఇంకో వంటశాల పెద్దది చూసిండ్రు కదా. ఇక మురళీకృష్ణ సార్ గిట్లా కనబడ్డాడు, గోపకృష్ణ సార్ వాళ్ళు అన్న సార్ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరందరూ వచ్చారు సంతోషం, స్వామి సేవలు అందరూ చల్లగా. ఎట్లా అనిపిస్తున్నది ఇంత అంతగా ఆడుతుంటే? మీ అమ్మ పేరు మీద ఆడుతున్నారంట కదా. అది స్వామి కృప, స్వామి అనుగ్రహము, స్వామి అవకాశం ఇచ్చాడు, దాన్ని మనం చేసే అదృష్టంగా భావిస్తున్నాం. బాగున్నారా? బాగున్నాం. వచ్చినావు చామీర్పేట మండలం, 80 కిలోమీటర్లు మొత్తం అక్కయ్యలని అందరు కలిసి వచ్చినాం. మిమ్మల్ని ఎట్లా వచ్చింది రక్క? మరా బస్సు ప్రీ బస్సు ప్రీ బస్సు మరి మిగిలిన పైసలు ఏం చేస్తున్నావు? అన్ని పిల్లలకు చదువులకు అవుతున్నాయి. ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి అందరం అని మొక్కుతున్నాం మేడం. ఆరోగ్యం అన్ని ఏం చేస్తాడు? నాది మెడికల్ షాప్.
మెడికల్ షాప్ వాళ్ళు ఆరోగ్యం మంచిగా ఉండాలని ఒప్పుకుంటారా? మంచిగా ఇవ్వాలి అని మంచిగా దేవుడు ఉండు తిరుపతి లాగుండు అంటే వచ్చినాం. చాలా బాగుంది గుడి, చాలా బాగా కట్టారు. ఆన్ లైక్ ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా చాలా పెద్దగా చాలా మంచిగా కట్టారు, అంతా చాలా చక్కగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. మేము వాట్సాప్ లో చూసాము, మాకు వీడియో వచ్చింది. సరే ఇక తిరుపతి అంటే అంత దూరం పోవడం కష్టం కొంచెము ఇక్కడ, కాబట్టి చూసేద్దాం అనేసి వచ్చినాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి వచ్చాం. ఇక తిరుపతి దాకా వెళ్ళలేమన్నా, ఇక్కడ దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి దర్శనం చేసుకుని. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇంకొక వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూస్తాం అనుకుంటాం, కానీ ఇక్కడ ఇంకా బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ చూసుకుంటే బాగుంటుంది. యాదగిరి గుట్టకు వచ్చినాం కానీ అక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. ఈడికి చూసుకోవాలని వచ్చినాం. మొత్తం గుడి అంతా చూసిన దర్శనం చేసుకున్న చాలా మంచిగా అనిపించింది. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళగలుద్దాం శనార్థులు. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంట మళ్ళా. నమస్తే.